రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీలు ఏకతాటిపై ఉమ్మడి ప్రణాళికలతో ముందుకు వెళుతుంటే కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రాజకీయ చైతన్యానికి మారు పేరైన మనతెనాల నియోజకవర్గంలో అలజడులను సృష్టించడానికి చేస్తున్న ముసుగు రాజకీయ ఎత్తుగడలు ఇరు పార్టీలకు, ముఖ్యంగా ప్రజలకు మంచిది కాదని తెలియజేస్తూ అధినాయకులు నిర్ణయం ప్రకటించే వరకు వేచి ఉండాలని, సామాన్య పౌరులతో సమాజంలోని సమస్యలపై మాత్రమే చర్చాగోష్ఠీలు నిర్వహించాలని సూచిస్తూ రూపిరేణి కాంతి, తెనాల నియోజకవర్గం. ఖాళీ స్థలాలు, స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం, బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం. నేడు విద్యార్థులు కేవలం చదువుకే పరిమితమై శారీరక శ్రమకు దూరం కావటం వల్ల చిన్న వయసులోనే మానసిక శారీరక సమస్యల బారిన పడుతున్నారని పేర్కొన్నారు జేఎంజే కళాశాల ప్రిన్సిపల్ సిస్టర్ షైని. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జేఎంజే కళాశాల ఆవరణలో ఎరోబిక్స్ జుంబాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది ఇంటర్మీడియట్ డిగ్రీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిస్టర్ షైని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ ఉచిత ఎరోబిక్స్, డాన్స్, కరాటే, జుంబా శిక్షణ పొందడం వల్ల ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహానికి గురై విద్యార్థుల్లో చదువు పట్ల మరింత ఆసక్తి కలుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు సునీల్ మాట్లాడుతూ, ఇప్పటికే తెనాలి చెంచుపేటలోని ఏఎస్ఎన్ స్టేడియంలో ఉచితంగా ఎరోబిక్స్, జుంబా శిక్షణా తరగతులు అందిస్తున్నామని, అందులో భాగంగానే ఆదివారం జేఎంజే కళాశాల ఆవరణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో అరబిక్స్, జుంబా చేయించారు కోచ్ శ్రీకాంత్. తెనాలి ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలన్నారు స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేంద్ర కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ పట్టణాధ్యక్షులు అచ్యుత్ సాంశరావు, తెనాలి ఇండోర్ స్టేడియం వాకర్స్ క్లబ్ సభ్యులు, కళాశాల వార్డెన్, విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. DJ Karen. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే మా జేఎంజే కాలేజ్ హాస్టల్ జిమ్నేషియంలో ఒక మంచి ప్రోగ్రామ్ సునీల్, మిస్టర్ సునీల్ గారు అండ్ హిస్ టీమ్ హ్యాస్ కమ్ హియర్. ఏరోబిక్స్ అండ్ జుంబా ప్రోగ్రామ్ చాలా, మా స్టూడెంట్స్ దాదాపు 500 స్టూడెంట్స్ ఆర్ హియర్ ఇన్ ద జిమ్నేషియం. చాలా చక్కగా వాళ్ళు ఆ టీమ్తో పాటు మంచి ఎక్సర్సైజ్ అనే రిలాక్సేషన్ ఉంది. వీఆర్ యాక్చువల్లీ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. We hope that future also like this program they will conduct and make our students to be happy. Thank you. JMJ కళాశాలలో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ముందుకొచ్చిన ఎరోబిక్స్ టీమ్కి, ప్లస్ యాజ్ వెల్ ఎస్ సిస్టర్ షైనీ గారికి, మా స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సో ఇక్కడ జేఎంజే మీరు చూసారంటే ఈ 14 ఎకరాల ప్లేస్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి పిల్లలకి.
అవుట్డోర్ స్పోర్ట్స్ యాక్టివిటీ గురించి, ఇండోర్ పెద్ద లైబ్రరీస్, ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు నేటి తరం మీరు చూసారంటే అంత ఫాస్ట్ వరల్డ్ అయిపోయింది, అంత ఫోన్ యుగం అయిపోయింది. ఈ యుగంలో ఏంటంటే వీళ్ళకి ఈ ఏరోబిక్స్ అనేది కూడా యాడ్ చేసి, జుంబా అనేది కూడా యాడ్ చేసి, వీళ్ళకి చదువు ఒకటే కాకుండా మానసికంగా ఇంకా ఉత్సాహంగా ఉండాలని ఒక ఆలోచన చేశాం సిస్టర్ నేను. చేసినప్పుడు శ్రీకాంత్ గారు ముందుకు వచ్చి ఈ యాక్టివిటీ పెట్టినందుకు వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్లస్ ఇక్కడ శ్రీకాంత్ వచ్చిన వాళ్ళు, ప్లస్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గారు రాజేందర్ రెడ్డి గారు, ప్లస్ ఆరివైజ్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారికి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నారు. ఇక్కడ మీరు చూసారంటే ఇంటర్మీడియట్ ఏజ్ గ్రూప్ 17 to 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు ఉన్నారు. సో ఇది ఓన్లీ లేడీస్ కాలేజ్, ఇది మీరు చూసారంటే లేడీస్ కాలేజ్. ఈ లేడీస్ ఆల్మోస్ట్ ఒక 1000 మంది కలిగిన కాలేజ్, ఒక 1000 మంది ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ 68 ఇయర్స్ నుంచి ఈ కాలేజ్ రన్ చేస్తున్నారు. 68 ఇక్కడ మీరు చూసారంటే కాలేజ్ టైం వచ్చారు చూసారంటే పిన్ డ్రాప్ స్టైలెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ జేజియస్ ఇన్స్టిట్యూషన్ మీరు చూసారంటే డిసిప్లిన్ ప్లస్ అదర్ కోకరికులర్ యాక్టివిటీస్, ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా అన్ని యాక్టివిటీస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో ఈ సండే టైం ఇంత ఆహ్లాదకరమైన అట్మాస్ఫియర్లో ఇది చేయటానికి ఈ నూతన ఆడిటోరియం మీరు చూసారంటే ఈ నూతన ఆడిటోరియంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, జిమ్ అటాచ్డ్ ఉంది. ఇలాంటి సౌకర్యాలని అందరూ తెనాలి వాసులు ఉపయోగించుకోవాలని కోరుచు. థ్యాంక్ యూ. తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి జేఎంజే కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈరోజు డ్యాన్స్, ఏరోబిక్స్, జుంబాపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాము. కేవలం చదువుతోనే లైఫ్ని అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో కాకుండా వాళ్ళకి మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత ఎక్సర్సైజ్ అవసరం. ఆ ఎక్సర్సైజ్ అనేది జిమ్కి వెళ్ళి జిమ్ చేయటం ద్వారా కాకుండా వాళ్ళలో మానసికంగా హ్యాపీనెస్, వాళ్ళతోటి ఎంజాయ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేయటం అనేది ఎలానో వాళ్ళకి వాళ్ళ అవగాహన కల్పించాము. ప్రతి ఒక్కళ్ళు రోజు ఇట్లా కనుక చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోగలరని కోరుతున్నాను.